వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఇంకా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దామా, టైం వేస్ట్ చేయకుండా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30% అండ్ 10% ఆర్ ఈక్వల్స్ టు వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎ సింగిల్ డిస్కౌంట్? సో ఇలా క్వశ్చన్ అనేది మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? x ప్లస్ y ప్లస్ ఆర్ మైనస్ x ఇంటూ y బై 10. అవునా? అవునా? సో అప్పుడు ఏమో
ఇక్కడ. సో 6 × 3/10. 6 × 3 = 18/10. అంటే ఏమంటే రాస్తాం మనం ఇది 1.8 స్క్వేర్. ఓకే, ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 3.6 అండ్ 0.9 వాల్యూ ఎంత? 1.8. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ PQR ఇస్ 10:12:15 రెస్పెక్టివ్లీ. ఓకే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకెన్ బై PQR రెస్పెక్టివ్లీ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్? సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉందంటే ఏమవుతుంది, ఇక్కడ స్పీడ్ డిస్టెన్స్ కనుక కాన్స్టెంట్ అయితే స్పీడ్ ఏమవుతుంది, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇన్వర్స్ ఆఫ్ టైం, 1/టైం. అలా సో ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఇచ్చారు ఫ్రెండ్స్ వాల్యూ? సో 10:12:50. అదే టైంకి వచ్చేసరికి 1/10:12:15. సో 10, 12, 15 కి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది మనకి? 60. సో డివైడెడ్ ఇంటూ 60, న్యూమరేటర్ ఏం చేస్తాం మనం? ఎల్సిఎం వచ్చిన దాన్ని మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో 10 to 6 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 60. ఇది సో 10 to 6 6 ratio. సో 2/5 ratio. సో నెక్స్ట్ ఏమవుతుంది? 4. ఓకే, 15 × 4 = 60. సో ద టైమ్ రేషియో ఎంత ఉంది ఫ్రెండ్స్? 6 ratio 5 ratio 4. ఇట్స్ క్లియర్. కంటెంట్స్ ఆఫ్ 2 vessels కంటైనింగ్ మిల్క్ వాటర్ ఇన్ 2:1:2:2:3 ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 3:4. ద రిజల్టెంట్ మిక్చర్ విల్ హ్యావ్ మిల్క్ వాటర్ ఇన్ ద రేషియో. సో ద రిజల్టెంట్ ఆఫ్ మిక్చర్ ఎంత ఉంది మిల్క్ అండ్ వాటర్ అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకి చూడాలి మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ? మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఇచ్చారు ఫ్రెండ్స్? 1:2 అండ్ నెక్స్ట్ 2:3. అవునా? ఎస్ అను. సో ఈ రెండింటి యాడ్ చేసి ఎంత వస్తుంది చూడండి? 3, 5. అవునా? ఎస్ అను. 3, 5. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. ఓకే, అంటే ఇది 5, ఇది 3. ఓకే, సో అర్థమైందా? సో 15, 15. ఓకే, సిమిలర్ అయిందా? సో ఇక్కడ చూడండి మళ్ళీ మన క్వశ్చన్ ఏమైనా మిక్స్డ్ ఇన్ ద రేషియో వాళ్ళు ఎంత ఇచ్చారు? రేషియో 3, 4. మిక్స్డ్ ఇన్ ద రేషియో నాకు ఇక్కడ 3, 4 ఇచ్చారు. అవునా? 5 3s ఎంత? 15. 3 4s ఎంత? 12. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో నాకు ఇక్కడ వాళ్ళంతా 2 ratios ఇచ్చారు. ఈ 2 ఒక్కొక్క 2 ratio నేను యాడ్ చేశాను, యాడ్ చేసి క్రాస్ మల్టిప్లై చేసా, వాళ్ళు మిక్స్డ్ రేషియో మనకి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 3, 4 ఇచ్చారు. సో 5 3s 15, 3 4s 12. ఓకేనా? ఇట్స్ క్లియర్. సో ఇప్పుడు మనము 15. సో ఇది ఉందా, దీన్ని 15 తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 12 తో ఇది కూడా 15, 12. ఓకేనా? సో 15 1s ఎంత? 15. నెక్స్ట్ ఇది ఎంత? 24. ఓకే, సో నెక్స్ట్ 30. ఇది ఎంత వస్తుంది? 36. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 39:66. ఓకే, సో 3 tables క్యాన్సిల్ చేద్దామా? సో 1 1 3 × 2 2. సో ఎంత వచ్చింది మనకి రిజల్ట్ అండ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్? 13:22. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ బి రెస్పెక్టివ్లీ ఇస్ 7:5. ద రేషియో ఆఫ్ దర్ ఎక్స్పెండిచర్ ఇస్ 3:2. ఇఫ్ ద సేవింగ్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఎంత? 5,000 ఈచ్ పర్సన్ సేవింగ్ చేస్తే వారి యాక్చువల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో మనకి ఇక్కడ రేషియోల ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్, రెండు మనకి రేషియోలు ఇచ్చారు. సో మీరు ప్రతి మంత్ ఎంత వీళ్ళు సేవింగ్ చేస్తున్నారు? 5,000 సేవింగ్ చేస్తున్నారు. సో యాక్చువల్ అమౌంట్ అయితే ఎంత అనేది వీళ్ళు క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు క్యాలిక్యులేట్ సాల్వ్ చేద్దామా? నెక్స్ట్ ఏ బి. ఓకేనా? సో రేషియో ఎంత ఇచ్చారు చూడండి మనకి? 7, 5. ఓకేనా? సో యాక్చువల్లీ మనము ఇన్కమ్ అంటే ఏంటి ఫార్ములా? ఎక్స్పెండిచర్ ఇంటూ సేవింగ్. ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. అవునా? ఇన్కమ్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఓకే, వాళ్ళు ఏమడుగుతున్నారు మనల్ని? యాక్చువల్ గా ఇన్కమే కదా వాళ్ళు అడిగింది మనల్ని. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ మనకి ఎక్స్పెండిచర్ ఏమి ఇచ్చారు? 3:2. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్కమ్, ఎక్స్పెండిచర్. సో సేవింగ్స్ ఎంత? 5,000. ఓకేనా? ఈచ్ పర్సన్ ఎంత ఎంత సేవ్ చేశారు? 5,000. ఓకేనా? సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం చూడండి. 7 2s ఎంత? 14. ఓకే, సో 5 3s 3 5 15. ఓకే, 14 15. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 5s ఎంత? 15,000. సో 3 5s 10,000. ఓకే, ఇట్స్ క్లియర్. సో ఇక్కడ చూడండి 14 కి 15 కి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 1 ఉంది.
నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 5000. ఓకేనా? అంటే ఇప్పుడు ఏ కి బి కి ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు సపోజ్ ఏ ఎంత ఉంది? 7 × 5000 ఎంత? 35000. ఓకే, నెక్స్ట్ బి 5 × 5000 25000. అంటే ఇప్పుడు ఏకి బికి ఇన్కమ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 35000 25000. ఇట్స్ క్లియర్? సో ఈ సెషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం.